హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుందనమాట ఇప్పుడు చెప్పే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకునే విషయాలు ఈ ఉద్యోగానికి సంబంధించినవే కావు ఎందుకంటే మీరు ఫర్దర్గా ఇలాంటి ఉద్యోగానికి సంబంధించిన ఇంకా మీరు ఎలాంటి కాంపిటేటివ్ లెవెల్ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు అన్నమాట అవి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని ఆశిస్తున్నాను ఒకసారి వీడియో గురించి క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే బార్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఈవెంట్స్కి వెళ్ళాలి అంటే ఈవెంట్స్ డేట్ వచ్చి ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో మనకు అందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు అక్కడ ఉంటుంది సో ఏమే డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ గురించి ఇదివరకు ఒకసారి వీడియోలో తిప్పడం అయితే జరిగింది కానీ మనకి ఈ మధ్య వస్తున్న కామెంట్స్ ఏంటి అంటే మనకు లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలన్నా లేదా అంటే సారీ కొత్తగా సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నా లేదా పాత సర్టిఫికేట్ తీసుకపోయినా కూడా ఏం కాదా అని చెప్పేసి చాలామంది కింద కామెన్ అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అందుకే వాళ్ళందరికీ క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే జరుగుతుందనమాట అయితే తెలంగాణ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ తర్వాత మీరు ఒక సర్టిఫికేట్ తీసినట్టయితే అంటే సర్టిఫికేట్స్ అంటే మనం తీసుకపోయేటివి ఏంటి ఒక క్యాస్ట్ అదే అదేవిధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మనకు తెలుసు డొమాకిల్ లేదా నివాసం సర్టిఫికేట్ అని మనకు తెలుసు సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ నివాసం సర్టిఫికేట్ ఈ రెండు సర్టిఫికేట్సే మనము ఫర్దర్గా తీసుకపోవాల్సి ఉంది ఉంటుందన్నమాట అంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ గురించి మాట్లాడతాం జస్ట్ ఈ రెండు గురించి మాట్లాడుతున్నాను అనమాట సో వీటిని అయితే మనం తీసుకుపోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ఫ్రెష్గా తీయాలన్నా పాత పక్కన పెట్టేళ్ళన్నా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అవుతుంది మీ సర్టిఫికేట్స్ మీద తెలంగాణ వాళ్ళైతే తెలంగాణని ఉంది అంటే మీరు ఇదే సర్టిఫికేట్స్ని మీరు తీసుకెళ్ళచ్చు మళ్ళీ కొత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇదొక విషయాన్ని అయితే మీరు గమనించండి కొంతమందికి డౌట్ ఏంటంటే ప్రతిసారి సర్టిఫికేట్స్ కొత్తగా తీయాలన్నా కొత్తగా తీయాలన్నా అని చెప్పి చాలామందికి ఉంటుంది మీరు కొత్తగా తీయాల్సిన సర్టిఫికేట్ ఒకటే ఒకటి అది ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ప్రతి సంవత్సరం మనం తీయాల్సిన సర్టిఫికేట్ ఒక్కటే అది ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఎలాంటి రిక్రూట్మెంట్కైనా ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి అవసరం లేదు ఏదైనా మనం ఎడ్యుకేషన్ లెవెల్లో వెళ్తున్నాము అంటే మనకు కావాల్సింది ఒకటి క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట ఈ రెండు సర్టిఫికేట్స్ ఉంటే మనకు సరిపోతుంది మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ కేవలం ఫైనాన్షియల్కి సంబంధించి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ని ప్రతి సంవత్సరం తీయాల్సి ఉంటుంది అనమాట ఒక సంవత్సరం తీసామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని కొత్తగా తీయాల్సి ఉంటుంది కానీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక్కసారి మనం సర్టిఫికేట్ తీసామంటే మనకు లైఫ్ లాంగ్ అదే క్యాష్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ క్యాష్ సర్టిఫికేట్ తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మనకు రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఒకటేసారి తీయాల్సి ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా మనకు అవసరం లేదనమాట రెసిడెన్స్ అంటే మనకు స్థిర నివాసం మన సొంత ఊరు మన సొంత ప్రాంతం ఎక్కనో తెలిపేది మనకి రెసిడెన్స్ అనమాట ఈ సర్టిఫికేట్స్ని మీరు మళ్ళీ కొత్తగా తీయాల్సిన అవసరం ఎలాంటి అవసరమైతే లేదు ఫ్రెండ్స్ ఇదొక విషయాన్ని మీరు గమనించండి ఓన్లీ ఈ పార్క్ మాత్రమే కాదు బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్కి మాత్రమే కాకుండా మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా ప్రతి నోటిఫికేషన్లో కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా సో ప్రతిసారి మీరు ఈ డౌట్ అయితే ఫేస్ చేయొచ్చు చాలామంది కొత్త తీయాల్సి ఉంటుందేమో కొత్త తీయాల్సి ఉంటుందేమో సో ఇప్పుడు అర్థం చేసుకోండి కొత్త సర్టిఫికేట్ తీయాల్సిన అవసరం లేదు ఓకేనా ఫర్దర్గా మీ సర్టిఫికేట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరప్షన్ చేయడానికి మనం ఫ్రెష్గా అప్లై చేయాల్సి ఉంటుంది అంతే తప్ప మీరు ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్కి కావాలి అని చెప్పేసి కొత్త సర్టిఫికేట్స్ అయితే మనకు అవసరం లేదు ఇదొక విషయాన్ని అయితే మీరు గమనించండి మనకి లాస్ట్ ఇయర్ తీసిన అంతకుముందు లాస్ట్ ఇయర్ తీసిన అంతకుముందు లాస్ట్ ఇయర్ తీసినా కూడా మన క్యాస్ట్ అదే ఉంటుంది మన స్థిర నివాసం అదే ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ సర్టిఫికేట్స్ని అంటే ఏది క్యాస్ట్ అదే అదేవిధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ ఈ రెండు సర్టిఫికేట్స్ని మీరు మళ్ళీ కొత్తగా తీయాల్సిన అవసరం లేదు ఇదొక విషయాన్ని అయితే మీరు గమనించండి మరి ఈ బాబా అటామిక్ మీకు రీసెర్చ్ సెంటర్కి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనం ఇదివరకే ఈ వీడియో అయితే చేశాను మరొకసారి ఈ వీడియోలో గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు తీసుకెళ్ళాల్సి ఉంటుందన్నమాట మన టెన్త్ మేము దాని తర్వాత మన ఇంటర్ లేదా డిగ్రీ ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే అవసరం లేదు దాని తర్వాత మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ చెప్పనుక ఇంతకుముందు మాట్లాడుకున్న మీ నివాసం సర్టిఫికేట్ ఉండాలి లాస్ట్ ఇయర్దైనా ఎప్పటిదైనా పర్లేదు దాని తర్వాత క్యాష్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఎప్పటిదైనా పర్లేదు దాని తర్వాత మనకు ఐడెంటిటీ కార్డు అని చెప్పేసి ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు ఈ మూడులో ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది దాని తర్వాత మీ దగ్గర ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఎన్సిసి కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా తీసుకెళ్ళండి అక్కడ రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయనప్పటికీ ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే కూడా తీసుకెళ్ళండి పర్లేదు దాని తర్వాత టూ రీసెంట్ కలర్ ఫొటోస్ అయితే కంపల్సరీ ఉండాలి దాని తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డ్ అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్ ఈ రెండుతో పాటు ఇవన్నీ సర్టిఫికెట్స్ ఒక సెట్స్ ఆఫ్ టూ జిరాక్స్లు తీసుకెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్లు అదేవిధంగా రెండు సెట్ల జిరాక్స్లు తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది మీ యొక్క రిక్రూట్మెంట్ సెంటర్కి ఈ విధంగా మీరు వెళ్ళినట్టయితే అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఫేస్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను ఇది ఓన్లీ బార్కే కాకుండా మీరు ఎలాంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా ఇలానే వర్తిస్తుంది అన్నమాట కొత్త సర్టిఫికేట్ తీయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఏపీ వాళ్ళకైతే మీరు మళ్ళీ సర్టిఫికేట్ తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఏపీ వాళ్ళకు మీకు అదే ఉన్నా కూడా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎంగివరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలాంటి విషయాన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే జై హింద్